हेलो फ्रेंड्स, वेलकम बैक टू रजनीस डायरीज। मीरु गनक ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, नच्चिते मी फ्रेंड्स तो शेर चेयंडी। ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ తో స్మూతీస్ ఎలా చేసుకోవాలో చూద్దాము। మామిడి ఓట్స్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: మామిడి ముక్కలు 1 కప్పు, కమలా జ్యూస్ 1/2 కప్పు, ఓట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన పొడి 1 టీ స్పూను, నీళ్లు। ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి ముందుగా కట్ చేసి పెట్టిన మామిడి ముక్కలు, కమలా జ్యూస్, ఓట్స్ పౌడర్, దాల్చిన పొడి, నీళ్లు పోసుకోవాలి। నీళ్లు పోసుకున్న తర్వాత మనం జార్ మూత పెట్టుకోవాలి। జార్ మూత టైట్ గా పెట్టుకోండి, లేదంటే చిందుతుంది। ఇప్పుడు ఒక నిమిషం పాటు వాటిని మిక్సీ వేయాలి। మధ్యలో మీకు నీళ్ళు అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయండి। ఇక్కడ నేను నీళ్ళు మాత్రమే వాడానండి, ఎందుకంటే ఇక్కడ కమలా జ్యూస్ తో పాటు పాలు వాడితే గనక మనకి ఆ రెండు కాంబినేషన్ను సెట్ అవదు। ఎందుకంటే కమలాలోని సిట్రిక్ యాసిడ్ పాలల్లో ఉండే ప్రోటీన్ మన అరుగుదలకి మంచిది కాదు। సో ఆ రెండు ఎప్పుడు కలిపి వాడకండి। మీరు మ్యాంగో ఒకటి వాడినట్టయితే అప్పుడు పాలు వేసుకోవొచ్చండి, పండిన మ్యాంగో మాత్రం వాడితేనే పాలకి దాని కాంబినేషన్ కరెక్ట్ గా ఉంటుంది। ఇప్పుడు దీనికి హనీ కాని మామిడి ముక్కలు కాని వేసుకొని గార్నిష్ చేయండి। ఇప్పుడు బనానా ఓట్స్ స్మూతీ ఎలా చేసుకోవాలో చూద్దాం। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి: బాగా పండిన బనానా ముక్కలు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ పాలు కానీ మామూలు పాలు కానీ 1 గ్లాసు, ఓట్స్ పొడి 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన పొడి 1/2 టీ స్పూన్। ఇప్పుడు జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు, ఓట్స్ పౌడర్, అలానే నట్ మిల్క్ కానీ మామూలు మిల్క్ కానీ, దాల్చిన పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। జార్ మూత టైట్గా పెట్టుకొని మనం మిక్సర్లో కానీ బ్లెండర్లో కానీ అది సాఫ్ట్గా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి। రెడీ అయిన స్మూతీని మనం సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకోవాలి। కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, హనీ మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు। స్మూతీకి కట్ చేసి పెట్టిన బనానా ముక్కలు కానీ లేకుంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి। నేను ఇక్కడ నట్స్ వేసుకున్నాను। బనానా స్మూతీ మనకి రెడీ అయిపోయింది। మనం ఇంకొక స్మూతీ చూద్దాం, అది ద్రాక్షను యాపిల్తో చేసుకున్న ఓట్స్ స్మూతీ అండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. తీసిన ద్రాక్షాలు 1 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, వేయించిన ఓట్స్ పిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 టీ స్పూను, వాటర్। ఇప్పుడు జార్లోకి ముందుగా పొట్టు తీసిన ద్రాక్షాలు, అలానే యాపిల్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన ఓట్స్ పొడి, తురిమిన అల్లం 1 టీ స్పూన్, నీళ్లు పోసుకొని మనం మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు మనం తయారు చేసిన అన్ని స్మూతీస్లోను వేయించిన ఓట్స్ పొడి మాత్రమే వాడాము। ఓట్స్ని నానబెట్టాలి, లేదంటే మనం వేయించుకొని పొడి చేసుకొని అయినా వాడాలి। ఎందుకంటే దీంట్లో ఫైటిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది, అది మనకి త్వరగా అరగదు కాబట్టి నానబెట్టి కానీ వేయించుకొని కానీ వాడుకోవాలి। ద్రాక్ష యాపిల్ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయిందండి। హనీ మీకు రుచి తగినంత వేసుకోవచ్చు। పొట్టు తీసిన ద్రాక్షని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు, చక్కగా పంటి కింద పడుతూ టేస్టీగా ఉంటుంది। రోజుకొక వెరైటీ స్మూతీ చేసుకోవచ్చు మనకు దొరికే ఫ్రూట్స్ని బట్టి, అండ్ వీటితో పాటు బాయిల్డ్ ఎగ్ ఒకటి కలిపి తింటే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా మంచిది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక రెసిపీతో కలుద్దాం.